ఏపీలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా అనేక వర్గాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది ముఖ్యమంత్రి జగన్ ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు అందులో భాగంగా ఇప్పటికే ఉన్న ముప్పై కార్పొరేషన్లను అదనంగా కొత్తగా అరవై కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి అందులో బీసీలకు యాభై ఏడు ఈబీసీలకు మూడు కార్పొరేషన్లు ఉన్నాయి బీసీల్లో ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు బీసీ సంక్షేమ శాఖ ప్లాన్ ఏ కింద పదహారు ప్లాన్ బి కింద మరో నలభై ఒకటి కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించింది వీటితో పాటుగా అగ్రవర్గాలకు చెందిన సామాజిక వర్గాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి జగన్తో త్వరలో బీసీ సంక్షేమ శాఖ సమీక్ష జరగాల్సి ఉంది అందులో కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు ఆమోదం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు బీసీఏ గ్రూపులో ఆదిమ తెగలు విముక్తి జాతులు సంచార సెమీ సంచార జాతుల వారు బీసీ బి గ్రూప్లో వృత్తిపరమైన పనులు చేసుకునే బీసీసీ గ్రూపులో క్రైస్తవ మతంలోకి మారిన వారు బీసీడీ గ్రూపులో ఇతర బీసీ కులాల వారు బీసీఈ గ్రూపులో ముస్లింలలో వెనుకబడిన కులాలున్నాయి కాగా ప్రస్తుత రాష్ట్రంలో ముప్పై కార్పొరేషన్లు ఉండగా ఇందులో ఈబీసీలకు కాపు ఈబీసీ ఆర్యవైశ్య బ్రాహ్మణ కార్పొరేషన్లు ఉన్నాయి దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ మినహాయించి మిగిలిన ఈబీసీల కార్పొరేషన్లు బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకే వస్తాయి ఇక కొత్తగా ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నవి కాకుండా కమ్మ రెడ్డి క్షత్రియులకు ప్రత్యేకంగా ఒక్కొక్క కార్పొరేషన్ ప్రతిపాదించారు వీటి ద్వారా ఆ వర్గాలకు చెందిన వారికి రుణాలు సబ్సిడీలు పథకాలు ప్రత్యేకంగా అమలు చేయనున్నారు ప్రతి కార్పొరేషన్కు నిధుల కేటాయింపు అంశం పైన ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి